చెప్పారా, అది అందనుకున్న పవర్. అదే అమ్మాయి అందంగా ఉండుంటే స్లో మోషన్లో హక్ చేసి గంట సేపు గాలి తిప్పేవాడు. ఇంకా మా బావ అమ్మాయికి కాల్ చేయడు కదా? అమ్మాయికి కాదు, లైఫ్లో ఇంకే అమ్మాయికి కాల్ చేయడు. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. అయినట్టే కానీ బాగా డిప్రెషన్లో ఉంటాడు. ఒక 2 డేస్ ఏ ప్లగ్లో ఏర్ పెట్టకుండా చూసుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అరే వెళ్ళొచ్చులే కూర్చో. బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్తాం వెళ్తాం వెళ్తాను. ఏమన్నా రింగ్ టోన్ సెట్ చేసుకుని వస్తారా మీరు? పార్క్ లో ఏంటిది, రొమాన్స్ చేస్తుంటే నేను చూస్తూ కూర్చోవాలా? బేసిక్ గా మీ అమ్మాయి లేట్ అయిపోతుంది సార్, మనసులో ఏదైనా చేస్తే బాగుండు అనుకుని బయటికి మాత్రం సింప్టమ్స్ ఇదిగో సతీ సావిత్రి రేంజ్ లో ఇస్తారు. వేరే అమ్మాయిల గురించి వదిలేసే, నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? నీకు దగ్గర అవడం కోసం రాత్రంతా నేను స్కెచ్లు వేసి రిహార్సల్స్ చేసి వచ్చానా? అంటే నీ మనసులో ఎంత ఉందా? లవర్ అంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్ ఆ? ఏమైనా చేయొచ్చా? చేసినప్పుడు తెలియలేదా? అభిలాష, అభిలాష, అభి, నీ మగాళ్ళ బుద్ధి ఏంటో చూపించు. నీ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు మరి, మొత్తం అంతా నేనే చేస్తానా? ఎప్పుడెప్పుడు బ్లేమ్ చేద్దామని స్క్రిప్ట్ పర్సులో పెట్టుకుని తిరుగుతారా? బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నావు, వదిలించుకోవాలనుకుంటున్నావా? ఓ నీకు అలా ఉందా? ఉంటే చెప్పు, ఎనీ టైం బయలుదేరు. గ్రేట్ గ్రేట్ లవర్, థాంక్యూ ఫర్ దిస్ అమేజింగ్ ఎక్స్‌పీరియన్స్. హలో హలో హలో, ఒక్క నిమిషం. ఏంటి గొడవ? ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడదామా? హలో ఒక్క నిమిషం ఆగమా. ఎవరా అమ్మాయి? ఇదే మీతో వచ్చిన చావు, ఏది చెప్పి సావరం? సరే పద అక్క దగ్గరికి వెళ్దాం. నానా కాఫీ. అదేంటమ్మా, పార్క్ లో అమ్మాయితో గొడవ పెట్టుకుంటున్నాడు? నేను ఉన్నాను కాబట్టి సరిపోయింది. నువ్వు అర్జెంట్ గా వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఫోన్ నంబర్ తీసుకో, రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం మాట్లాడతాం. రాను. నువ్వు రాకురా, నువ్వు రాకు, మేమే వెళ్తాం. అరే ఏదైనా ఉంటే విషయం పేరెంట్స్ కు ముందు చెప్పాలరా. బైక్ లో పెట్రోల్ లేని విషయం మాత్రం చెప్తారు, బ్యాక్ సీట్ లో అమ్మాయి కూర్చున్న విషయం చెప్పరు. ఒరే అభి, నాన్నగారికి నీ విషయం తెలిసిపోయింది కాబట్టి ఇంకా నీ లవ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టే. ప్రాబ్లం సాల్వ్ అయినట్టు కాదు, ప్రాబ్లం ఇప్పుడే క్రియేట్ అయింది. అదేంట్రా? వదిలేక దాని వెనకాల పడుతుందని దానికి పొగరు. ఫోన్ ఇక్కడ ఉందేంటి? మేనేజర్ కాల్ అండి, మాట్లాడండి. థాంక్ యూ. హలో. హాయ్ మహేష్, హౌ ఆర్ యు? నా పేరు మహేష్ కాదు, మహేశ్వరరావు. నా మీద కోపం వచ్చిందా? నేను నచ్చలేదా? ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, నాకు అసలే పెళ్ళని తెలుసా? ఒక్కసారి కదా అయింది, పైగా గులాబ్ జామ్ కూడా పెట్టలేదు. అంటే డబుల్ కమిటా పెట్టారు. మళ్ళీ అలా మాట్లాడితే ఫోన్ మావిడికి ఇచ్చేస్తా. అయితే ఇవ్వు, నేనే మా అక్కను కన్విన్స్ చేస్తాను. నమస్కారం, మీరు కాల్ చేసిన నంబర్ ప్రస్తుతం పనిచేస్తుంది, కానీ ఇంతకుముందు పనిచేయదు. ఎందుకంటే దీనిలో సిమ్ ని తీసేసి స్టబ్ ని సిమ్ లో పెట్టి మీరు మళ్ళీ కాల్ చేయకుండా సిమ్ ని కాల్ చేయబోతున్నాను. మీరు మళ్ళీ కాల్ చేస్తే నేను దొరకను, కాల్ చేయకపోతే ధన్యవాదాలు. శుభదినం. తమ దినం. ఏంటండి సిమ్ కాల్ చేస్తున్నారు? అంటే బిల్ ఎక్కు వచ్చింది. బిల్ ఎక్కు వస్తే బిల్ పోగింది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. చాలా బాగా ఉండేవారండి, ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పలేము. వాళ్ళ జోడి లైలా మజ్ను, రోమియో జూలియట్, సలీం, ఆవిడ పేరేంటమ్మా? అనార్కలి. అనార్కలి అంత డీప్గా ఉన్నారు, కానీ లవర్స్ అంటే గొడవ పడాలి కదండి. ఏ మనం పడలేదా? ఇప్పుడు ఉన్నప్పుడు మనం ఎన్ని చేసాం? ఏం బావగారు మీరు చేయలేదా? మీ అల్లుడి గారిని చూడండి, మీ కూతురిని ఎంత ప్రేమిస్తున్నాడు. గుళ్ళో కూడా దేవుడి ఫోటోలు ఇన్ని ఉండవు. కలర్ఫుల్ చిలకతో కలర్ఫుల్ ఫోటో దిగాలని ఎవరికి మాత్రం ఉండదు, అందరికీ ఉంటుంది. కానీ అవి ఎగిరిపోతాయి. కుర్రాలన్నప్పుడు వాళ్ళు గొడవ పడాలి, పెద్దలు అన్నాక మనం వెళ్ళి కలపాలి. నా కూతురు అల్లుడు గొడవ పడినప్పుడు నేను వెళ్ళి కలిపాను. మాట్లాడరేంటి? అనడానికి ఏముందండి, ఎన్నైనా అనుకోవచ్చు. పాలు పొంగుతున్నాయని స్టవ్ ఆఫ్ చేస్తాం, అసలు స్టవ్ ఆన్ చేయకపోతే
ఖాళీలా పొంగుతాయి. అనుకున్నవన్నీ జరగవు, జరిగేవన్నీ అనుకో. అనుకోకుంటే ఎలా అండి? మనం అనుకోకపోతే ఎలా అండి? చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళు అంకుల్. నిన్న పార్క్ లో గొడవ పడ్డం డాడీ చూసారు. అభి కూడా ఏం చెప్పట్లేదు. మీరు కొంచెం ఇన్వాల్వ్ అయితే వాళ్ళిద్దరికి ఇష్టమైతే మనం విడిపోమన్నా విడిపోరు, వాళ్ళకిష్టం లేకపోతే మనం కలవమన్నా కలరు. బ్యూటిఫుల్ అనుకున్న వాళ్ళే బిస్కెట్లు అవుతున్నారు. ఏదైనా కళ్ళతో చూసాకే కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే నాన్న ఉద్దేశం మనం ఏది ఫోర్స్ చేయకూడదు అని అంకుల్, అంతే. అమ్మా, మన ఇంట్లో సిచ్యుయేషన్ కి పక్కింటి వాళ్ళగా రియాక్ట్ కాకూడదు. మన ఫ్యామిలీ అమ్మా, ఫోర్స్ చెయ్యాలి. ఏమండి మీరు మాట్లాడరే? మాట్లాడడానికి ఏముంది, ఎలాగైనా మాట్లాడుకోవచ్చు. ఫోన్ లో మాట్లాడుకోవచ్చు, డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు. మాట్లాడినంత మాత్రాన వర్కౌట్ అవుతుందా? అవదండి. నేను మాట్లాడతాను. అమ్మా స్పందన, నేను అభి ఫాదర్ ని. రామా కూర్చో. ఇంకా మాట్లాడడానికి ఏం లేదు. ఇట్స్ ఓవర్. స్పందన, ఏమండి ఆపండి. ఆపకండి సార్. ఫోన్లు అన్ని ఫేక్, నిజమైన ప్రపంచం పార్ట్లోనే తెలుస్తుంది. తెలుసుకునివ్వండి. అన్నా బాబీ వస్తుంది, నిన్నే చూస్తుంది. రేయ్ ఎట్లిస్తాడో చూడు ఇప్పుడు. లవ్లో దింపి పట్టుకుందాం అనుకున్నా, కానీ బండి దింపి పట్టుకోవాల్సి వచ్చింది. కెమెరా ఆన్ చేసుకోండి రా, ఇప్పుడు మీకు ఇస్తా లిప్పుడు లిప్పు లైవ్. బాబీ బాయ్ ఫ్రెండ్. కత్తి మహేష్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. రెడ్ అంగి ఎందుకే సరికినారా? రెడ్ అంగి వేస్తే ఎదుటోడికి బ్లడ్ పడినట్టే. అరే ఎందుకు కొరుకుతాను రే? అన్నా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయించుకోవాలి, నీకు దండం పుంటా. నేను అంత అవలగా అన్నా, నేను కూడా అడ్రస్ చేంజ్ చేయాలి. వెళ్ళొస్తానా? రేయ్ కార్పొరేట్ కజిన్ ఇక్కడ. నామే చేసిన వాళ్ళే అన్న ఊరికెళ్ళి వచ్చిండు. నీ సంగతి చెప్తా, నీ ఇట్లిట్లకు వస్తా. చోరన్నంట మళ్ళీ దగ్గర రావాల్సిన అవసరం లేదు. మంచి చోవరి చోవరి అంతే, ఇంక చాలు. అసలు నాకు ఇక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేను సిటీ వదిలేసి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేస్తే వదిలేసావు, సిటీ వదిలేసి వెళ్ళటం ఎందుకు? ఎందుకంటే ఏం చెప్పను, ఈ పార్కింగ్ చూసి ఇదిగో మేము ఇక్కడ మాట్లాడుకునే వాళ్ళం, ఈ కాలేజీని చూసి ఇదిగో మేము ఇక్కడ కలుసుకునే వాళ్ళం అని మెమరీస్ అన్ని రీక్యాప్ వేసుకుని రివెంజ్ తీసుకుంటాయి. ఆ మెమరీస్ అన్ని డిలీట్ చేసి ట్రాష్ లో వాడేస్తాం. ఆ మెమరీస్ నే ఫీలింగ్స్ అంటారు, ఆ ఫీలింగ్స్ నే లవ్ అంటారు. ఇష్టమైన వాళ్ళు దూరమవుతుంటే వచ్చే ఫీలింగ్స్ అవి. నాలుగు నెలలు కుక్కను పెంచుకుంటే ఆ కుక్కపై కూడా పడతాయి ఫీలింగ్స్, ఎమోషన్స్. దాన్ని కూడా లవ్ అంటారా? ఆడదాన్ని మనసు అర్థం చేసుకునే మగాడు ఇంతవరకు పుట్టలేదు, ఇక మీద పుట్టడు కూడా. నేను మీకు ఎప్పటికీ అర్థం కావు. మిమ్మల్ని మేమంతా అర్థం చేసుకున్నాం. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇట్స్ ఓవర్.